రానున్న రోజుల్లో మంత్రి పువ్వాడ అజయ్కు ఖమ్మం ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు. అభివృద్ధి ముసుగులో 30% నిధులు మంత్రి దండుకున్నారని ఆరోపించారు. శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు చేయడం మానేసి ప్రజాక్షేత్రంలో బలం నిరూపించుకోవాలని పువ్వాడకు సవాలు విసిరారు పొంగులేటి వర్గీయులు. సామాన్యులు గుడిసెలేసుకొని బతుకుతా ఉంటే 3 ఎకరాల భూమిని మీరు ఖాళీ చేయించి వాళ్ళని తీసుకెళ్ళి నివాస యోగ్యం లేని ప్రాంతంలో కనీస సౌకర్యం లేని కాడ గజం 500 రూపాయలు చేసే వెళ్ళ పట్టాలను మీరు వాళ్ళకి ఇచ్చి 59 జీవోలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని 5-10 నిమిషాలు ఆ జీవోని ఓపెన్ చేసి పెట్టి 3 ఎకరాల భూమిని కబ్జా చేసిన చరిత్ర మీది. తప్పకుండా మీ చరిత్ర దేశం. మీరు చేసిన అవినీతిని బయట పెడతాం, మీరు చేసిన అక్రమాలను బయట పెడతాం, ప్రజల ముందు ఉంచుతాం. ప్రజాక్షేత్రంలో మీ ఓటమి ఖాయమయ్యే వరకు కూడా ఈ పొంగులేటి గారు తరపున ఈ టీం అంతా కూడా పనిచేస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయేటువంటి సందర్భాల్లో మంచి రాజకీయాలు పువ్వాడ గారి చరిత్రను పాడు చేయద్దు. నువ్వు ఆర్థిక నేరస్తుడివి, నరహంతకుడివి, కుటుంబంలో నరహంతకుడి, ప్రజల దగ్గర నరహంతకుడి, ప్రతి చోట కూడా నీ అరాచకత్వం బయటపడతా ఉంది. ఈరోజు కేటీఆర్ని కేసీఆర్ని ఉపయోగించుకొని శ్రీనివాసరెడ్డి గారు ఏమీ లబ్ధి పొందలేదు. ఆయనకి రాజకీయ లబ్ధి కానీ ఆర్థిక లబ్ధి కానీ ఏమైనా జరిగిందంటే మేము ప్రజాక్షేత్రంలో చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నేను చెప్తా ఉన్నా, నిన్న సీనన్న చెప్పాడు రేపు రాబోయే రోజుల్లో బచ్చారి నుంచో పెట్టి గెలిపిస్తాను, ఒక సామాన్య కార్యకర్తను పెట్టి గెలిపిస్తా అని చెప్పాడు. ఇండిపెండెంట్ కార్పొరేటర్గా నేను గెలిచా, నా మీద పోటీ చేసి ఓడిపోయిన పాప పాలడుగు పాపారావుకి ఎంత వ్యతిరేకత ఉందో ఖమ్మం నియోజకవర్గంలో మీకు అంత వ్యతిరేకత ఉంది. అది చూసుకోండి, ఆ బచ్చ ఎవరో కాదు, రాబోయే రోజుల్లో నేను ఎక్కువ మీకు నేను పోటీ చేస్తాను, మీ మీద గెలవండి చూద్దాం, రాజకీయ బచ్చాగా నేను పోటీ చేస్తా.